హలో అండి బాగున్నారా అందరూ బాగున్నారని చెప్పేవండి మళ్ళీ మేము కొత్తగా టూర్ వేసామండి ద్వారకా సోమనాథ్ నాగేశ్వర జ్యోతిలింగ్ రేట్ ద్వారకా ఈ టూర్ వేసాం వెళ్తున్నామండి ట్రైన్ వచ్చేసింది ఇక మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లస్ నేను కొత్తగా అండి మాట్లాడడం ఏమన్నా తప్పులు మాట్లాడంటే క్షమించండి లేస్కో చూపిస్తారండి హలో హాయ్ గుజరాత్ ఇప్పుడే మేము వరంగల్ నుంచి వెళ్ళి అహ్మదాబాద్ ట్రైన్లో వేసాము మేము వచ్చిన ట్రైన్ నవజీవన్ ఎక్స్ప్రెస్ మాకు మళ్ళీ ఇక్కడ నుంచి 3 అవర్స్ డిలే ఉంది నైట్ 10 o'clock మాకు మళ్ళీ ఇంకో ట్రైన్ ఉంది ఆ ట్రైన్లో మేము సోమనాథ్ చేరుకుంటాం సోమనాథ్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock సోమనాథ్ చేసుకున్నాం నెక్స్ట్ మస్ట్ నెక్స్ట్ డే మేము రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి దర్శనం చేసుకుంటాం దాంతో మీకు చూపిస్తాం టైం ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6 o'clock అవుతుంది మేము ఇప్పుడే అహ్మదాబాద్ నుంచి వీరేవాళ్ళ వచ్చే ట్రైన్ వచ్చాం ఇప్పుడే వీరేవాళ్ళ జంక్షన్లో రీచ్ అయినాం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ సోమనాథ్ వెళ్ళాలి సోమనాథ్ బయట మెంబర్ ఆఫ్ బస్ అండ్ ఆటో అందరికీ హాయ్ అండి ఇప్పుడే మాది దర్శనం కంప్లీట్ అయిపోయింది సోమనాథ్లో ఉన్నాము దర్శనం ఎంత పీస్ఫుల్గా అయిందంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ చేసుకోగలిగామండి చాలా అంటే చాలా అసలు ప్రజలు జనాలు కూడా ఎక్కువ లేనేలేదు చాలా అంటే చాలా ఇది మన ఆ మహాశివుని ద్వాదశ జ్యోతిలింగాలలో సోమనాథ్ మొదటి జ్యోతిలింగం అండి దీనిని ప్రవాస తీర్థం అని కూడా అంటారు అరేబియా సముద్రం తీరాన వెలిసిన ఈ పుణ్యక్షేత్రం సముద్రాల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున బండరాళ్లతో కట్టబడి ఉన్న రాతి కట్టడం పైన నిర్మించబడ్డ టెంపుల్ అండి ఇది చాలా చెప్పుకోదగిన చరిత్ర గుజరాత్ చరిత్రకి ఇది మరో మూలకారణం అని చెప్పుకోవచ్చు అండి సోమనాథ ఆలయాన్ని సూర్యుడు బంగారంతోను యముడు వెండితోను శ్రీకృష్ణుడు చెక్కతోను చేసినట్టుగా మన పురాణాలు చెప్తున్నాయి పురాణం ప్రకారం ఆ మహాశివుడు తనకు తానుగా ఇక్కడ వెలిచాడని చెప్తూ ఉంటారు కేవలం ఒక కోడిగుడ్డు ఆకారంలో వెలిసిన ఆ శివలింగం భూమికి లోతుగా ఉండి సూర్యుని కంటే ఎక్కువ కాంతిని చిమ్మిస్తూ ఉండేది దాని చుట్టూ ఒక సర్పం చుట్టూ చుట్టుకొని పైకి చూస్తూ ఉండేది అలా దీనికి సర్పలింగంగా కూడా పేరు వచ్చింది మనము ఈ ఆలయ చరిత్ర చెప్పుకున్నట్టయితే మొదటిసారిగా ఎవరు నిర్మించారో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు ఎవరు చెప్పలేకపోతున్నారు ఖచ్చితంగా కానీ రెండవసారి ధ్వంసం అయిపోయిన తర్వాత రెండవసారి మాత్రం తిరిగి నిర్మించింది మాత్రం క్రీస్తుపూర్వం 649 కాలంలో యాదవరాజులు నిర్మించారని మన చరిత్ర చెబుతుంది మళ్ళీ తిరిగి ధ్వంసం అయిన తర్వాత మళ్ళీ మూడవసారి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గురిని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చూసి మళ్ళీ దానికి ఆదేశాలు ఇచ్చారు అది తిరిగి 1951లో మళ్ళీ పూజ ప్రారంభం చేయడం జరిగింది ఇది మనం ప్రస్తుతం చూసుకున్న టెంపుల్ అయితే 1951లో పునఃప్రారంభించిన టెంపుల్ మళ్ళీ దీనిని ప్రవాస పట్టణంగా కూడా మీరు కూడా టైం చేసుకొని తప్పకుండా ఒకసారి గుజరాత్ వచ్చి విసిట్ చేయండి చాలా 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 బాగుంటుంది గుజరాత్లో ఏ ప్లేస్కి వెళ్ళినా మీకు మీరు ఏదైనా అడిగినా కానీ చాలా చాలా హెల్ప్ఫుల్గా మీరు చాలా బాగా హెల్ప్ చేస్తారు అందరూ అన్నీ ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్తే అలా అలా చేస్తారు అలా ఏమన్నా చాలా బాగుంటుంది అండి ఇక్కడ వచ్చేసరి గుజరాత్ కూడా తీసుకుంటారు
తిరిగి సోమనాథ్ నుంచి ద్వారక ప్రయాణం చేస్తున్నాము. మా ట్రైన్ టైం ఎగ్జాక్ట్గా 10 o'clock. ఇప్పుడు ఏంటంటే మీరు తప్పకుండా దర్శనం అయిపోయిన తర్వాత నైట్ ఉండి తప్పకుండా మీరు 6:30 7:30 వరకు ఉండి మళ్ళీ దర్శనానికి వెళ్ళండి. లైటింగ్ షో ఉంటుంది, మీరు మర్చిపోకుండా కంపల్సరీ లైటింగ్ షో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు అది చూసేసి నైట్ ట్రైన్కి ద్వారక రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంటుందండి, తప్పకుండా వెళ్ళండి. 7 గంటల చేసిన తర్వాత ఉదయం 7 o'clock మాకు ద్వారకలో ట్రైన్ రీచ్ అయ్యాము. ఇప్పుడే ట్రైన్ దిగినాం. ఇక్కడ నుంచి మాకు రూమ్ పక్కనే ద్వారకాధీష్ టెంపుల్ సుధామ సేతు పక్కన రూమ్ ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మేము దగ్గరలో ఉన్న నాగేశ్వర జ్యోతిలింగ్కి ఆటోలైనా బస్సులోనైనా వెళ్ళచ్చు. ఒక 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ద్వారకా నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రుక్మిణిమాత మందిర్ ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర చెప్పుకున్నట్టయితే ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి సమేతంగా దుర్వాస మహామునిని ద్వారకకు ఆహ్వానిస్తాడు. అప్పుడు అతను సతీ సమేతంగా నువ్వే నన్ను తీసుకెళ్ళు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అని చెప్పేసి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వారి రథంలోనే తీసుకొని ద్వారకు వస్తుంటారు. మార్గ మధ్యంలో రుక్మిణీదేవికి దాహం వేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భూమిలో నుంచి గంగాదేవిని పుట్టిస్తాడు. అప్పుడు దుర్వాస మహామునికి అడగకుండానే వాటర్ని రుక్మిణీదేవి తాగడంతో నన్ను అడగకుండా నువ్వు నీళ్ళు ఎలా తాగుతావని చెప్పేసి దుర్వాస మహాముని నువ్వు భర్తకు దూరంగా ఉండు అని చెప్పిస్తాడు. అందుచేతనే ద్వారకాధీష్ టెంపుల్కు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అమ్మవారి టెంపుల్ ఇక్కడ మీకు ఉంటుంది. కనిపిస్తున్న గుడి ఉంది కదా, ఇది ఔరంగజేబ్ కాలంలో ధ్వంసానికి. ఇది మళ్ళీ తిరిగి భక్తుల చేత నిర్మించబడిన గుడి. ఇది అదే స్థానంలో గుడి పాత గుడి ఉన్న ప్లేస్లోనే మళ్ళీ భక్తులు పునర్నిర్మించి చాలా అంటే చాలా భక్తులు. ఈరోజు సండే, మళ్ళీ మేము దర్శనం చేసుకున్న రోజు చాలా అంటే రద్దీ ఉంది టెంపుల్లో. మీరు స్పెషల్ దర్శనం అని మోసపోకండి. ఇక్కడ నాగేశ్వర జ్యోతిలింగం దగ్గర మీరు లైన్లో ఉండి నార్మల్ దర్శనం వెళ్ళండి. లోపల మీకు అభిషేకం 200 రూపాయల టికెట్ ఇస్తారు. అది తీసుకొని వెళ్తే మీరు లోపల మీ చేతులతోటి స్వామివారికి అభిషేకం చేయొచ్చు. చాలా అంటే చాలా పుణ్యం అది. అది ఇక మీకు ఎన్ని పాపాలు ఉన్నా కానీ పోతాయి, మీకు సర్పదోషాలు ఉన్నా కానీ పోతాయి అవి. చూస్తున్నారు కదా గోపితలం. ద్వారక నుంచి బేట్ ద్వారకకు వెళ్ళే మార్గంలో 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ గోపితలం ఉంది. ఇది మార్గం మధ్యలో ఉన్న ఒక పెద్ద సరస్సు. సరస్సు వెనుక ఉన్న కథ మనలను బృందావనంలోని గోపికలచే గర్వించబడిన కృష్ణుని బాల్యంలోకి తీసుకెళ్తుంది. చూడండి ఎంత బాగుందో. గోపితలం నుంచి ఇప్పుడు మేము బేట్ ద్వారకకు వెళ్తున్నాము. రండి చూపిస్తా అది కూడా మీకు. చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వచ్చే బేట్ ద్వారకకు వెళ్ళాలి. అరేబియా సముద్ర ఒడ్డున ఓకా తీరం నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో బేట్ ద్వారక ఉంటుందండి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళాలి. అక్కడ 5 కిలోమీటర్ల వెడల్పుతో 6 కిలోమీటర్ల పొడవుతో విస్తీర్ణం వెళ్ళిన చిన్న దీవి ఉంది, అదే బేట్ ద్వారక అంటారు. నెక్స్కో వెళ్దాం పదండి.
గేట్ ద్వారకా దర్శనం చేసుకొని మళ్ళీ తిరుపతికి పోర్టల్ వచ్చేసాం. తిరిగి మళ్ళీ మేము రూమ్కు ద్వారకకి వెళ్ళిపోవాలి. సాయంత్రం అట్లా రెస్ట్ తీసుకొని ఆ ద్వారకాధీశ టెంపుల్ దర్శనం చేసుకోవాలి. ఇక రండి వెళ్ళిపోదాం. ఇప్పుడే మాకు ద్వారకాధీశ దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఆ సుధామ సేతు చేరుకోవాలి. పక్కనే ఉంటుంది మీరు చాలా చాలా మీరు ఆడుకోవడానికి ప్లేస్ స్టీమర్ బోటింగ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పాండవ గుండాలని చెప్పేసి ఇక్కడ 5 గుండాలు ఉంటాయి. పాండవులు కౌరవులతోటి పాచిక ఆటలో ఓడిపోయినప్పుడు ఇక్కడ తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే అప్పుడు ఈ 5 గుండాలు ఇక్కడ ఆవిర్భవిస్తాయి. ఈ గుండాలలో నీళ్ళు తాగితే తీయగా ఉంటాయి ఎప్పుడు తాగినా. ఇది అదే ఈ స్టోరీ. అనుకునే రీతిలో ద్వారకాధీశ దర్శనం అయిపోయింది మాకు. కాకపోతే మస్తు చాలా అంటే చాలా టైం పట్టింది. లోపల మాకు 2 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణాష్టమి కదా, అందువలన ఇక చాలా భక్తుల రద్దీ కూడా ఎక్కువైపోయింది. మొత్తానికైతే దర్శనం చేసుకున్నాం. అన్ని దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి. మొత్తానికి విజయవంతంగా ఈ టూర్ మాది కంప్లీట్ అయిపోయింది. ఓకే, బాయ్ బాయ్.